ఇక వివరాల్లోకి వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురం మండలం నేలపర్తిపాడు గ్రామంలో పైలట్ ప్రాజెక్టు క్రింద సమగ్ర కుల గణన కార్యక్రమం బుధవారం నుండి ప్రారంభమైంది కుల గణన ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు మహిళలతో కలిసి సీఎం వైఎస్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లెని శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి హయాంలో చేపడుతున్న సమగ్ర కుల గణన కార్యక్రమం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందని అన్నారు నిజ రూపంలోకి తీసుకొచ్చిన నాయకుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో సుమారుగా తొంభై రెండు సంవత్సరాల పూర్వం జరిగినటువంటి కులగణన ప్రక్రియ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం జనగణన తప్ప కులగణన చేయనటువంటి పరిస్థితులను గమనించి కులగణన జరిపించడానికి కొన్ని వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయని వాస్తవాన్ని ఒప్పుకోవాల్సినటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదర్శవంతుడిగా వివిధ కులాలుగా ఉన్నటువంటి ఈ దేశ జనాభా వారి సంఖ్యను వారు తెలుసుకోవడంలో వారి జీవన స్థితిని వారు తెలుసుకోవడంలో ఏ ప్రాంతంలో ఆ కులస్తులు అగ్ర కులాలతో సమానంగా జీవిస్తున్నారు ఇక్కడ వెనకబాటు గల ఏంటి కొన్ని కులాలు అందరితో సమానంగా ఉన్నాయి ఈ దేశంలో మహాత్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ అనుభవిస్తున్నటువంటి కొన్ని సామాజిక వర్గీయులు పర్టికులర్గా బీసీలుగా ఉన్నటువంటి వారు గంపగొత్తుగా ఉన్నారు వారికి దీని మీద ఎక్కువ కోరిక ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నదొక్కటే సమాజంలో అట్టడికి వాడు కూడా సంపన్నుడితో సమానంగా కనీస అవసరాలు తీర్చుకుని జీవించాలనేటువంటిది కోరుకున్నాడు ఆయన గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాల్లో ప్రాజానికమంతా కూడా కలిసిమెలిసి మంచి వాతావరణంలో జీవించాలని ఆ గ్రామాలని పరిశుభ్రంగా ఉంచాలని మహాత్ముడు కోరుకున్నాడు